శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధినందు నూతనంగా ఏర్పాటు చేసిన మాధురి జ్యువెల్లర్స్ నిర్వహించిన నెక్లెస్ మేళా కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని మాధురి జ్యువెల్లర్స్ వారు నిర్వహించిన నెక్లెస్ మేళా కార్యక్రమం అద్భుతంగా ఉందని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నెక్లెస్ అందంగా ఉందని, శ్రీకాళహస్తి పట్టణంలోని నెక్లెస్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసిన మాధురి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. మేడం ఒకసారి కార్తీక మాసం మొదటి రోజు మరి మాధురి నెక్లెస్ మేళాని చాలా అద్భుతంగా జరిపారు. మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఉత్సాహంగా అందరూ కూడా నెక్లెస్ కొనుక్కుంటున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి, మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. అండ్ శివయ్యని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఈ నెక్లెస్ మేళకి రావడం జరిగింది. సో ఆడపిల్లలందరికీ కూడా బంగారు అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. సో అది చిన్నవాళ్ళైనా పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా బంగారు అనగానే అందరి కోరిక ఒకటే, చక్కటి నెక్లెస్ కొనుక్కోవాలని. సో ఇక్కడ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మీరు కూడా రండి, నెక్లెస్ మేళలో నెక్లెస్ కొనుక్కొని ఎంజాయ్ చేయండి. చిన్న పిల్లాడికి కూడా తెలుసు, ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ డేట్ అనౌన్స్ చేస్తుంది. ఆ డేట్ల ప్రకారము నామినేషన్స్ కానీ ఎలక్షన్స్ కానీ జరుగుతాయి. వాటికి ముఖ్యమంత్రికి సంబంధం లేదని తెలిసి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి తన అక్కసును వెళ్ళగక్కాడు అంటే చంద్రబాబు నాయుడు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో అనుభవం ఉందని ముఖ్యమంత్రిని చేస్తే లాస్ట్ 5 ఇయర్స్ కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించమంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది చేయలేను అని చేతులెత్తేసిన పెద్ద మనిషి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చాలా సుపరిపాలనతో పరిపాలిస్తూ తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుంటే ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని పక్కన పెట్టి వన్ సైడ్ గా జగన్ గారికి ఏ ఎన్నికలు వచ్చినా సపోర్ట్ చేస్తుండడం చూసి ఈరోజు ఫ్రస్ట్రేషన్తో జగన్ గారిని తిట్టడానికే నిన్న ప్రెస్ మీట్ పెట్టి పండగ రోజు ఎన్నికలేంటి అంటాడు. ఆయనకు తెలియదా ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుందన్న విషయం? అంటే నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నప్పుడు ఆయనకు అన్ని నచ్చాయి, ఈరోజు ఎన్నికల కమిషన్ ఏం చేసినా కూడా అది తప్పులు పట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడికి సూటుగా నేను ప్రశ్నిస్తున్నాను, ఈరోజు ఏ ఎన్నిక జరిగినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారే,
ఇంకా మీకు బుద్ధి వచ్చి ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఉండకుండా ఎందుకు ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా, కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రెస్ మీటింగ్ పెడితే ఉన్న 23 సీట్లు 2-3 సీట్లకి కుదించబడతాయి అనేది తెలుసుకోవాలి. ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండానే విజయ కేతనం ఎగరేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి ఎంపీ ఎన్నికలు, మొన్న బద్వేల్ ఎన్నికలు, ఎన్నిక ఏదైనా కూడా జగన్ గారిని ప్రజలు అభిమానిస్తున్నారు, ఆయన పరిపాలనని ఆశీర్వదిస్తున్నారు. అది కుప్పమైనా ఎక్కడైనా కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. లోకేష్ కి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడు ఇచ్చాడంటేనే మీ అందరూ అర్థం చేసుకోవాలి. అతన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరనేది వాళ్ళ తండ్రికి బాగా తెలుసు. అందుకే ఆయన అధికారంలో ఉండగానే అలా చేసుకున్నాడు. మొన్న ఏ విధంగా మంగళగిరిలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా లోకేష్ ని తరిమి తరిమి మంగళగిరి ప్రజలు కొట్టారు అంటే ఇక గన్నవరంలో ఆయన ధైర్యం చేస్తాడని నేను అడుగుతున్నాను. సో ఈరోజు లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని ఎన్నికలు రాకముందేమో రాజీనామాలు చేసి రండి ఎన్నికల్లో తేల్చుకుందాం అంటారు, ఎన్నికలు వస్తే భయపడి పారిపోతారు. సో వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి